ప్రేమ. ఈరోజు కార్లో ప్రయాణిస్తుండగా రేడియోలో ఆకాశమంత సినిమాలోంచి ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మర ఈ పాట వినిపించింది. తండ్రి కూతుర్ల మధ్య అనుబంధం గురించి ఈ పాట. అందులో ఒక లైన్ ఉంటుంది, క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్న నయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా అని ఇట్ ఫాలోస్. ఎంత ఇష్టమంటే ఈ పార్ట్ నాకు. కార్లో అందరినీ ఉష్షన్ ఆపేసి కూర్చోబెట్టేశాను ఇది వచ్చే టైంకి, ఎవరిని మాట్లాడినివ్వకుండా. అసలు నాకు తెలిసి మన సినిమాల్లో తండ్రి ప్రేమ గురించి డిస్కస్ చేసే పాటలు తక్కువ. అందులో ఈ పాట అనంత శ్రీరామ్ గారు రాశారు, మధు బాలకృష్ణన్ గారు పాడారు. ఇదొక ఆణిముత్యం. సినిమాల్లో తక్కువ సరే, అసలు నిజ జీవితంలో కూడా సాధారణంగా నాన్న ప్రేమ అంత ఎక్స్ప్రెసివ్ ఉండదు, ఎక్కువ వ్యక్తపరచరు. చాలా సటిల్గా తెలిసి తెలియనట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ ప్రేమని మనం పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా చాలా అనుభవిస్తాం. అసలు మా నాన్న పెళ్ళికి ముందు లేదా పెళ్ళి టైంలో ఆల్బమ్ తీసి చూస్తే అనిపిస్తుంది, అసలు ఏం షోకు, ఏం దర్జాగా బతికావయ్యా అనేసి. మరిప్పుడేంటయ్యా అంటే, పొరపాటున ఏదైనా నచ్చి ముచ్చట పడి కొనిచ్చావనుకోండి, నాకెందుకే, నేనేం చేసుకుంటాను, నాకు అవసరం లేవి వేవి అనడం. పుట్టినరోజుకి ఏం కొనాలో తోస్తే ఒట్టు, ఏదైనా కొంటే సంతోషపడరు, కొనకపోతే బాధపడరు. ఇంత ఇండిఫరెన్స్ తట్టుకోలేమండి బాబు. ఇలా స్థితప్రజ్ఞుడిలా ఎలా ఉంటావు నాన్న అని అంటుంటాను నేను అక్క. పిల్లలు పుట్టాక వాళ్ళ ప్రాధాన్యతలే మారిపోతాయి. మన బాధ్యత వాళ్ళకి కష్టం అనిపించినా ఎంతో ఇష్టపడి ప్రేమతో స్వీకరిస్తారు. నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తారు అని ఒక ఉదాహరణ అడిగితే, నా చేతిలోని డొక్కు ఫోన్ ఆయన తీసేసుకుని నాకు హై ఎండ్ శాంసంగ్ ఫోన్ కొనిపెట్టేంత అని నేను అంటాను. ఇది జస్ట్ ఒక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఏదైతే ఏంటి, మొత్తానికి వాళ్ళ మాటల్లో కంటే చేసే చేతల్లో ఆప్యాయతని చూపిస్తారు. ఇప్పుడు సినిమాల్లో చాలా ఇష్టమైన నాన్న పాత్రలు అని నన్ను అడిగితే తక్కున గుర్తొచ్చేవి, ఇందాక అనుకున్నట్టు ఆకాశమంత సినిమాలో ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఒకటి, నువ్వు నాకు నచ్చావులో వెంకీ నాన్నగారులా నటించిన చంద్రమోహన్ గారి పాత్ర, అదే ఎగ్జామ్ హాల్లో స్లిప్పు లేసిన సీన్ గుర్తొచ్చిందా, అండ్ బొమ్మరిల్లు ఫాదర్ పోస్ట్ క్లైమాక్స్ మారిపోయిన పాత్ర. అలా వెళ్ళి కొడుకు ప్రేమ కోసం ప్రకాష్ రాజ్ గారు కోటా గారిని బ్రతిమాలడం చూడముచ్చటగా ఉంటుంది. అలాగే చందమామ సినిమాలో నాగబాబు గారు ఇంకా ఆయన తమ్ముడి పాత్రలు, క్లైమాక్స్లో నాగబాబు గారు రామలింగేశ్వరరావు అనే ఆ పాత్రని తిడుతున్నప్పుడు ఉంటుంది, నాకు విజిల్స్ రావు కానీ మీరు విజిల్ వేసుకోండి. ఇవి నాకు తట్టిన పాత్రలు. అలాగే మీకు నచ్చిన తండ్రి పాత్రల గురించి లెటర్స్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఒకవేళ మీరు యాపిల్ లేదా స్పాటిఫైలో ఈ పాడ్కాస్ట్ వింటుంటే, ఇన్స్టాగ్రామ్లో స్వీట్ ఆరెంజ్ ఎంటర్టైన్మెంట్స్ పేజ్లో మీరు కామెంట్ లేదా మెసేజ్ చేయొచ్చు. ఈ పాడ్కాస్ట్ లిసనర్స్ అందరూ మీ నాన్నల దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా ఒక హగ్ ఇచ్చేసుకుని, దగ్గర లేకపోతే ఒకసారి కాల్ చేసి కాసేపు ప్రేమగా మాట్లాడి కబుర్లు చెప్పి మీ జీవితంలో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని అప్రిషియేట్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్.